నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి బెంగళూరు పర్యటనకు వెళ్ళిన జిల్లా అధ్యక్షులు పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భీమగల్లో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి రెడ్డి పట్టుదలతో చదవండి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించండి ఉచిత శిక్షణ పొందుతున్న శిక్షకులకు మెటీరియల్ బుక్స్ ను అందజేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సిపి నాగరాజు నకిలీ విత్తనాలకు ఆస్కారం లేకుండా ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీలు చేపట్టిన వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు ఈదురు గాల్ల వల్ల తీవ్రంగా నష్టం 36 వార్డులో టీవీలు కూలర్లు ఫ్యాన్లు ఫ్రిజ్లు కాలనవైనం భీమగల్ పట్టణంలో 100 పడకల దవాఖానా ఏర్పాటు చేయడం ఈ ప్రాంతంలోని నిరుపేద ప్రజలకు వరమని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు గురువారం భీమగల్ బస్ స్టాండ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు పట్టణంలో తాను కోరిన వెంటనే 100 పడకల దవాఖానా ఏర్పాటుకు మంజూరు ఇవ్వడంతో పాటు 35 కోట్లు ప్రతి ఏడాది నిర్వహణకు 10 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దవాఖానా ఏర్పాటుకు సహకరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు చెప్పారు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో వారంలో దవాఖానా నిర్మాణానికి భూమి పూజ చేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు దవాఖానా నిర్మాణం పూర్తయితే నిరుపేద ప్రజానికానికి ఖరీదైన వైద్యం ఇక్కడే అందుతుందన్నారు రాష్ట్రంలో ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 100ల కోట్లు వెచ్చించి అత్యాధునిక ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తున్నారని కొనియాడారు భీమగల్ పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 100 పడకల దవాఖానా తన హయాంలో మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ దవాఖానా మంజూరుకు సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వీలైనంత త్వరగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు మరో వారం 10 రోజుల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తో కలిసి నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ చెర్పెటిసి చౌడపల్లి రవి పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ పొదిరి నరసయ్య మోయిస్ సతీష్ గౌడ్ మల్లెల ప్రసాద్ తుక్కాజీ నాయక్ పతాని లింబాద్రి లింబాద్రి శివసారి నరసయ్య తదితరులు పాల్గొన్నారు భీమగల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది దాని ద్వారా మరొకసారి ముఖ్యమంత్రి గారు తన ప్రేమ వర్షాన్ని బాల్కొండ నియోజకవర్గ ప్రజల మీద కురిపించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ చెక్డామ్లు మంజూరు చేసిండు ఎక్కడా లేని విధంగా రోడ్లకు డబ్బులు ఇచ్చారు ఎక్కడా లేని విధంగా లిఫ్టులు మంజూరు చేసుకున్నాం అట్లనే ఇవాళ ఎక్కడా లేని విధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసుకున్నాం ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దయవల్ల జరిగింది వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాల్గొండ నియోజకవర్గ ప్రజల పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం తరలి వెళ్లారు ఈ సందర్భంగా బెంగళూరులో సీఎం కేసీఆర్ కు మరియు మంత్రులు ఎమ్మెల్యేలకు బెంగళూరు ముఖ్యమంత్రి మరియు మాజీ ప్రధాని దేవేగౌడ ఘన స్వాగతం పలికారు అనంతరం వారిని ఘనంగా సన్మానించారు అధికారికంగా ఏర్పాటు చేసిన విందులో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు బెంగళూరు మంత్రులు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు సైతం పాల్గొన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు దళిత బంధు పథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల్కొండ నియోజకవర్గ లబ్ధిదారులకు
గురువారం వేల్పూర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో మంత్రి వేముల ఆయా యూనిట్లను పంపిణీ చేశారు. ఇదివరకే 86 మందికి వివిధ యూనిట్లను అందజేయగా గురువారం మరో 14 మందికి వారి ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేశారు. 64 మందికి కుట్టు మిషన్లు 15,000 రూపాయల డీడీ మొత్తాన్ని అందజేశారు. మరో 15 మందికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక లబ్ధిని చేకూర్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన 60 సంవత్సరాలలో దళితులను ఓటు బ్యాంకుగా వినియోగించుకోవడం తప్ప వారికి ఉనగూర్చిన ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉండిందని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాల స్థితిగతుల్లో సమూల మార్పులు తేవాలనే సంకల్పంతో ఎంతో మంది మేధావులతో సుదీర్ఘంగా చర్చించి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దేశంలోనే ఈ తరహా పథకం మరెక్కడా అమలు కావడం లేదన్నారు. దీనిని లబ్ధిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టిని సాధించాలని హితవు పలికారు. ముఖ్యంగా మహిళలు ప్రభుత్వ తోడ్పాటుతో వ్యాపారాల్లో రాణించి తమ కుటుంబాలను అభ్యున్నతి దిశగా పయనింపజేసుకోవాలని సూచించారు. కాగా కేవలం దళితులకు అనే కాకుండా ఇతర వర్గాల వారిని సైతం ఇదే తరహాలో ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల వారు బాగుపడాలి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ అభిమతమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దశగా ఇప్పటికే గొర్రెల పెంపకందారులు, మత్స్య కార్మికులు, నాయి బ్రాహ్మణులు, గౌడ, రజక తదితరుల కులస్థలను కూడా ప్రభుత్వం కొంతవరకు తోడ్పాటును అందించడం జరిగిందని, అయితే ఇంకనూ చేపట్టాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయని అన్నారు. అన్ని వర్గాలకు సమ్మిళితంగా కార్యక్రమాలు అమలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్, ఆర్డీఓ రాజేశ్వర్, డిసిఓ సింహాచలం, ఎస్సీ కార్పొరేషన్ డిఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా దళితుల జీవితాలు బాగుపడాలి, మారాలి అనే ఆలోచన చేసిన నాయకుడు ఒక కేసీఆర్ తప్ప ఈ భారతదేశంలో ఎవరు కూడా లేరు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. ఈ దళిత బంధు కార్యక్రమం తీసుకునే కంటే మొదలు కొన్ని వందల వేల గంటలు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మేధావులతో చర్చలు జరిపి సమాజంలో దీనిలో ఈ పథకం ద్వారా రాబోయే పరివర్తన ఏంటి, ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి, అవి ఎట్లా మారబోతున్నాయి, అన్ని విషయాల్లో కూడా చర్చలు చేసుకుని ఈ పథకం తీసుకురావడం జరిగింది. దళిత బంధు పథకం ఏ వర్గానికో వ్యతిరేకమే కాదు, ఏ వర్గాలను ఇతర వర్గాలను కించపరిచేది కూడా కాదు. తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు సమ్మనితంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. ఇంకా రాని వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు కూడా ఈ దళిత బంధు లాంటి కార్యక్రమాలు తీసుకుని వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడే దిశగా ఆలోచన జరుగుతున్నదని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఎవరికి జరిగేది వల్ల జరుగుతా ఉన్నారు. రైతు బంధు వచ్చింది, రైతులు ఎవరున్నారో వారికి లాభం జరిగింది. ఇవాళ గొర్రె పెంపకందారులకు వాళ్ళకు లాభం జరిగింది, మత్స్యకారులకు లాభం జరిగింది, గౌర కులుసులకు కూడా కొద్దిగా జరిగింది, నాయి బ్రాహ్మణులకు కొద్దిగా జరిగింది, ఇంకా చేయాల్సి ఉన్నది, రజకులకు కొద్దిగా జరిగింది, ఇంకా చేయాల్సి ఉన్నది. ఇట్లా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలు అన్ని కులాల వారిని సమ్మిళితంగా తెలంగాణలో అందరికీ తెలంగాణ అభివృద్ధిలో అందరికి కూడా భాగంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు భావిస్తారు. ఎవరిని తక్కువ చేసే సమస్య లేదు, ఎవరికోసమో ఇంకెవరినో తక్కువ చేసే సమస్య అంతకన్నా లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా నేను ప్రజలను కోరుతా ఉన్నా. ఇవాళ ఇది ఒక కార్యక్రమం తీసుకున్నాం, ఇది ఒక దశల వారీగా మూడు నాలుగు దఫాలుగా తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అన్ని వర్గాలు అన్ని కుటుంబాలు బాగుపడాలని చెప్పి ఆయన ఉద్దేశం. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆర్మూర్ వ్యవసాయ శాఖ ఏడీఏ విజయలక్ష్మి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో గల విత్తనాలు అమ్మే దుకాణాలను వ్యవసాయ శాఖ పోలీసులు అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ విజయలక్ష్మి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై చర్యలు తప్పవని, విత్తనాలు అమ్మే దుకాణదారులు అన్ని స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీల్లో సిఐ సురేష్ బాబు, మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని పలు వివాహ వేడుకల్లో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి భీమ్గల్ పట్టణంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుల వివాహ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవ దంపతులను ఆయన ఆశీర్వదించి స్థానిక తెరాస నాయకులు ప్రజలతో ఫంక్షన్ హాల్లో ముచ్చటించారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన విందు భోజనంలో మంత్రి పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, వైస్ చైర్మన్ బాలభగత్, మున్సిపల్ కౌన్సిలర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని 36వ వార్డులో బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు ట్రాన్స్ఫార్మర్ వైర్లు ఒకదానినొకటి జాయింట్ కావడంతో పలు ఇళ్లలో టీవీలు ఫ్యాన్లు ట్యూబ్లు చెడిపోయాయి. టీవీలు ఫ్యాన్లు ట్యూబ్లు పాడైన ఇళ్లలోకి విద్యుత్ ఏఈ స్థానిక కౌన్సిలర్ బాల రమేష్లు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రాత్రి ఈదురు గాలులకు 36వ వార్డులో వైర్లు ఒకదానినొకటి జాయింట్ కావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని, పలు ఇళ్లలో ఫ్యాన్లు ట్యూబ్లు రెండు టీవీలు సైతం కాలిపోయాయని వివరాలు సేకరించడం జరిగిందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్లు కాలనీ నివాసులు తదితరులున్నారు. ప్లస్ ప్రతి ఇంటికి వెళ్ళి చూసాము, దాంట్లో నోటర్లను ఫేస్ ప్రాబ్లం ఉంటాయి కూడా సాల్వ్ చేసాము. ఒక రెండు టీవీలు మాత్రం ప్రాబ్లం ఉన్నాయి, అవన్నీ ఎలక్ట్రీషియన్తో చెక్ చేసిన తర్వాత ఫర్దర్గా ఐ ఆఫీసులో చెప్పేసి దాని మీద పైన ఇంట్లో కానీ టీవీలు కానీ అలాగే ఫ్రిడ్జ్లు కానీ కూలర్లు అన్నీ చెక్ చేయడం జరిగింది. ఏ ఇంట్లో కూడా ట్యూబ్లైట్లు ఫ్యాన్లు ఖరాబ్ కావడం జరిగింది. కానీ టీవీలు మేజర్గా ఎక్కువ ఖర్చుతో కూడిన ఐటమ్స్ ఏం కూడా ఖరాబ్ కాలేవు. ఒక ఇంట్లో ఒక టీవీ మాత్రమే ఖరాబ్ అవ్వడం జరిగింది. అటు విషయాన్ని కూడా ఏఈ గారు రాసుకోవడం, ఏ ఇంట్లో ఎవరు ఏమేం ప్రాబ్లం ఉందో చూసి రాసుకోవడం జరిగింది. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సార్ ఏఈ గారితో మాట్లాడి ఏమైనా పాజిబుల్ అయితే ఖచ్చితంగా నష్టపరిహారం కూడా ఇద్దామని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి సంగతిని సహకరించిన కరెంట్ సిబ్బంది గారికి, ఎల్ఐ గారికి, అలాగే ఏఈ మధు గారికి, ఏఈ గారికి పేరు పేరు కృతజ్ఞత. అధిక ధరలు పన్ను భారాన్ని తగ్గించాలని, ఈ నెల 27వ తేదీన నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంథ నాయకులు దేవరాం కిషన్లు పిలుపునిచ్చారు. అర్బన్ పట్టణంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంథ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా దేవరాం కిషన్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక పన్ను భారాలు వేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని అన్నారు. అధిక ధరలను ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 27న మండల పట్టణ కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు, 30వ తేదీన జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతుందని, 31వ తేదీన హైదరాబాద్ హింద్రా పార్క్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు కార్మికులు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంథ నాయకులు రాజన్న, శేఖర్, ఇఫ్టు నాయకులు నజీర్, మనోజ్, పిడిఎస్యు నాయకులు అనిల్, పివైఏ నాయకులు కిషోర్, శ్రీను తదితరులు ఉన్నారు. పెట్రోలు, వంట గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు, అట్లాగే నిత్యావసర సరుకుల మీద ఉన్నటువంటి రేటును తగ్గించాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ముద్ర తీసుకురావడానికి ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి ధర్నాలలో పాల్గొని ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి. ఇప్పుడు రెండు నెలలు శ్రద్ధగా కష్టపడి చదివితే వచ్చే 40 ఏళ్ల జీవితాన్ని ఎలాంటి చింత లేకుండా హాయిగా గడపవచ్చని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. గ్రూప్స్ మరియు పోలీసు ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బాల్కొండ నియోజకవర్గ యువతి యువకులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో ముందస్తు శిక్షణ అందజేయిస్తున్నారు. వేల్పూర్ మండలం పడిగెల గ్రామ ఒడ్డెర కాలనీలో కొనసాగుతున్న శిక్షణ శిబిరంలో అభ్యర్థులకు గురువారం ఉచితంగా స్టడీ మెటీరియల్ను కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి మంత్రి వేముల అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఏకకాలంలో దాదాపు 90,000 ఉద్యోగాల భర్తీ కోసం జంబో నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లా నుండి అత్యధిక మంది యువతి యువకులకు ప్రభుత్వ కొలువులు దక్కాలనే సంకల్పంతో ఖర్చు గురించి ఆలోచించకుండా ముందస్తు కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లకు ధీటుగా నిష్ణాతులైన అధ్యాపకులచే బోధన జరిపిస్తూ ఉచిత బోధన వసతి సమకూరుస్తున్నామని అన్నారు. అంతేకాకుండా నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ సదుపాయాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలను నెరవేర్చుకోవాలని సూచించారు. 3 నెలల ముందస్తు శిక్షణలో నెల రోజులు పూర్తయ్యాయని, మిగిలి ఉన్న మరో 2 నెలల సమయాన్ని వృధా చేయకుండా
అకుంఠిత దీక్షతో కష్టపడితే జీవితమంతా ఎలాంటి చింత లేకుండా ఉద్యోగ భద్రతతో ఆనందమయంగా గడపవచ్చని మంత్రి హితవు పలికారు. గతంలో ఉద్యోగ నియమకాల్లో జోనల్ విధానాన్ని పాటించడం వల్ల తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేశారని గుర్తు చేశారు. ఫలితంగా స్థానికులకే 95% ఉద్యోగాలను ఖరారు చేస్తూ జీవోను జారీ చేయడం సాధ్యపడిందని పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఖాళీలను భర్తీ చేస్తుండడం, ఇంటర్వ్యూ విధానాన్ని తొలగించడం యువతకు వరంగా మారిందన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 1997 ఉద్యోగ ఖాళీల్లో 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని తెలిపారు. అయితే జిల్లాకు చెందిన అభ్యర్థులు స్థానిక కోటాతో పాటు జోనల్ మల్టీ జోనల్ పోస్టులోనూ అత్యధిక ఉద్యోగాలు సాధిస్తే తాము పడిన శ్రమకు ఫలితం దక్కి సంతృప్తి మిగులుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ పోటీలో జిల్లాకు చెందిన అభ్యర్థులందరూ విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ రాజేశ్వర్, ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, వేల్పూర్ ఎంపీపీ జమున, జెడ్పీటీసీ భారతి తదితరులు పాల్గొన్నారు. మన చేతిలో ఉన్న ఈ 3 నెలలు కష్టపడి 40 సంవత్సరాలు మంచి జీవితాన్ని పొందారు. మనము పెంచిన ధరలను నిరసిస్తూ ఈ నెల 27వ తేదీన ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం, సిపిఐఐ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ రామచంద్రన్ పార్టీల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఎం వెంకటేష్, న్యూ డెమోక్రసీ దాసు, సిపిఐ సాయిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజలపై భారాలు మోపుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. అధిక ధరలను నిరసిస్తూ 27వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ రామచంద్రన్ సుధాకర్, సిపిఎం నాయకులు రాజు తదితరులున్నారు. మాట ఇచ్చిండు కానీ అన్నింటి కూడా గాలికి వదిలేసిండు. ఇవాళ ధరలు పెంచారు, జిఎస్టి పేరు మీద భారం వేస్తుండ్రు. కాబట్టి పెంచినటువంటి ధరల్ని ఎంటే తగ్గించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలన్నీ కూడా 27 నాడు మండల ఆఫీసుల ముందు ధర్నా చేయాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఆర్మూర్ ఎంఆర్ ఆఫీస్ ముందు రేపు జరిగే ధర్నాలో పార్టీ శ్రేణులు పనుదనని చెప్పి ఎండగడుతూ మరి ధర్నను ఫుల్ సాక్ష్యం చేసి విజయవంతం చేయాలని చెప్పి సిపిఐఎం రామచంద్ర పార్టీ తరఫున, అట్లాగే వామపక్ష పార్టీ తరఫున, అట్లాగే న్యూ డెమోక్రసీ, సిపిఐ, సిపిఎం పార్టీలు అన్ని కలిసి రేపు జరిగే ధర్నను విజయవంతం చేయాలని చెప్పి ప్రజల మీద, సామాన్యమైన ప్రజల మీద భారాలు మోపుతా ఉంది. ఈ ధరలను వ్యతిరేకిస్తూ 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు మరి ఆర్ఎండి గెస్ట్ హౌస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీసులో వద్ద జరిగేటటువంటి ధర్నాని జయప్రదం చేయాలని చెప్పేసి 10 వామపక్ష పార్టీల తరఫున సిపిఎం గా కోరుతాం. విపరీతమైన అన్ని నిత్యావసర సరుకులపై మోయలేని భారాలు మోపుతా ఉన్నారు. అన్ని వస్తువులపై జిఎస్టీ వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ పెట్రోల్ డీజిల్ ధరలను కూడా ఇలా కేంద్రం జిఎస్టీ పరిధిలో తీసుకురావాలని చెప్పేది అనేక సార్లు వామపక్షాలుగా కొట్లాడినప్పటికీ ఇలా తేగకపోవడం చాలా బాధాకరం. నందిపేట మండలానికి చెందిన పలువురు కాశీయాత్రకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకొని తిరిగి స్వస్థలానికి తీసుకురావడానికి జిల్లా ఎంపీ అన్ని రకాలుగా కృషి చేశారని ఆర్మూర్ బీజేపీ నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్ మాట్లాడుతూ నందిపేట మండలానికి చెందిన పలువురు కాశీయాత్రకు వెళ్లగా మార్గ మధ్యంలో బీహార్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని, అమెరికాలో ఉన్న ఎంపీ అరవింద్ దృష్టికి బాధితుల కుటుంబ సభ్యులు, నాయకులు ఈ విషయాన్ని తీసుకెళ్లగానే అక్కడి వారితో మాట్లాడి బస్సును ఏర్పాటు చేసి వైద్యం చేయించి వారిని స్వస్థలానికి తీసుకురావడం జరిగిందని, అదేవిధంగా ప్రమాదంలో మృతి చెందిన వారికి దహన సంస్కారానికి ఆర్థిక సహాయం అందజేశారని అందుకుగాను ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్, కార్యదర్శి ఆకుల రాజు, ఆకుల శీను, పాన్ శీను, భూసం ప్రతాప్, ఉదయగౌడ్ తదితరులున్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ను 100 పడగల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 45 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడం సంతోషంగా ఉందని జెడ్పీటీసీ చౌడపల్లి రవి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ అన్నారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పట్టణానికి 100 పడకల దవాఖానా మంజూరు చేయించడంతో పాటు 45 కోట్లు విడుదల చేయించడంతో జెడ్పీటీసీ మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. బస్టాండ్లో పటాకులు కాల్చారు. 100 పడకల దవాఖానా నిర్మాణానికి మంజూరు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపాదనలు పంపిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు సాధించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మోయిస్, బుద్రి నర్సయ్య, సతీష్ గౌడ్, పతాని లింబద్రి, రతన్ రాజ్, పతాని కృష్ణ, రాజేశ్వర్ చంద్రం, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా భీమ్గల్ పట్టణ ప్రజల తరఫున, భీమ్గల్ రూరల్ 27 గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. భీమ్గల్కు ఖచ్చితంగా 100 పడకల ఆసుపత్రిని తీసుకొస్తానని తన హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని నెరవేర్చుకున్న సందర్భంగా ఈరోజు మంత్రివర్యులకు, ప్రభా ఎమ్మెల్సీ గైతమ్మ గారికి భీమ్గల్ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల అనారోగ్యానికి లోనైన భీమ్గల్ మండలంలోని చేయంగల్ గ్రామ సర్పంచ్ గంగారెడ్డిని రాష్ట్ర రోడ్డు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చౌడపల్లి రవి, తెరాస మండల అధ్యక్షుడు నర్సయ్య, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మోయిజ్, పురాణిపేట మాజీ సర్పంచ్ దేవేందర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని జెడ్పీటీసీ చౌడపల్లి రవి అన్నారు. గురువారం మండలంలోని ముజుగురు సొసైటీ ఆధ్వర్యంలో 21.69 వేలతో నిర్మించనున్న గోడౌన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర రోడ్డు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ను గోడౌన్ నిర్మాణానికి సహకరించాలని మంత్రి సూచించడంతో నిధులు మంజూరు చేశారని చెప్పారు. మంజూరైన ఆర్కేవీవై నిధులతో గోడౌన్ నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గోడౌన్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాంత రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మోయిస్, రైతు బంధు అధ్యక్షుడు బదావర్ శర్మ నాయక్, సొసైటీ చైర్మన్ మాలావతి వెంకటేష్, సర్పంచ్ జ్యోతి, ఎంపీటీసీ పాలపు రాజేశ్వర్, ఉప సర్పంచ్ భూమేశ్వర్, పిప్రి సర్పంచ్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, మెండోర సర్పంచ్ రాజేందర్, జనరల్ సెక్రటరీ షఫీ, మైనార్టీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. నిధులతో 21,69,000 నిధులతో మంజూరైనటువంటి కవర్ షెడ్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం మేరకు ఈ కవర్ షెడ్ ఈ ఊర్లో 21.69 లక్షల నిధులతో ఉచితంగా ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఇది గ్రామంలో ఉన్నటువంటి రైతులకు వారి యొక్క వరిధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి లేదా అవసరమైనటువంటి ఎరువులు నిల్వ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. భీమ్గల్ పట్టణం కాషాయమయం అయింది. వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పెద్ద హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా పట్టణంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంజనీపుత్రుని ఆలయాలను రంగురంగుల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుండి ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బజరంగదళ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర బాపూజీ నగర్ కాలనీ నుండి మొదలుకొని పట్టణంలోని వీధుల గుండా కొనసాగింది. శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దారులన్నీ హనుమాన్ నామస్మరణతో మార్మోగాయి.
వందలాది మందితో సాగిన హనుమాన్ శోభాయాత్రకు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఔన్నత్యాన్ని చాటేందుకే హనుమాన్ శోభాయాత్రను నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. రాబో తరలకు హిందూల పండుగల విశిష్టతలు తెలిపేందుకు ఇలాంటి శోభాయాత్రలు దోహదపడతాయని అన్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. బందోబస్తులో ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజభరత్ రెడ్డి, కమ్మర్పల్లి, బాల్కొండ, మోర్తాడు, వేల్పూర్ ఎస్ఐలు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడు మండల కేంద్రంలో గల సొసైటీ కార్యాలయ ఆవరణలో సబ్సిడీపై జీలక విత్తనాలను పంపిణీ చేశారు. స్థానిక సొసైటీ చైర్మన్ బద్దం కల్లెం అశోక్, సొసైటీ వైస్ చైర్మన్ దడివే నవీన్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పరసదేవన్న, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు గోపిడి సత్యనారాయణ, ఏఈఓలు రైతులకు సబ్సిడీ కింద విత్తనాలను పంపిణీ చేశారు. తెరాస ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 65% సబ్సిడీ కింద 30 కిలోల విత్తనాల బ్యాగును 665 రూపాయలకు రైతులకు అందజేయడం జరుగుతుందని సొసైటీ పాలకవర్గ సభ్యులు అధికారులు తెలిపారు. జీలుగు విత్తనాలు అవసరమయ్యే రైతులు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చి వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేయించుకుని జీలుగ విత్తనాలను రైతులు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు, సొసైటీ సిబ్బంది, కార్యదర్శి కాశీరామ్, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని ఏర్గట్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజపూర్ణానందం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఏర్గట్ల మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 504 మంది లబ్ధిదారులకు గాను 2,25,189 రూపాయలను నేరుగా లబ్ధిదారులకు అందించడం జరిగిందని ఆయన అన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో వైద్యం చేయించుకోగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను మంజూరు చేయించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎంఆర్ఎఫ్ అనేది నిరుపేద ప్రజలకు వరంలాగా మారిందని ఏర్గట్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజపూర్ణానందం తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు. గురువారం రోజు పీఏసీఎస్ ఏర్గట్ల సంఘ అధ్యక్షుడు వర్మ చిన్ని నరసయ్య అధ్యక్షతన సంఘ ఆవరణలో సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జీలుగ విత్తనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 65% సబ్సిడీ కింద అందిస్తున్నదని, రైతులు కేవలం 35% మాత్రమే చెల్లించాలని సంఘ అధ్యక్షుడు తెలిపారు. ఒక జీలుగు బస్స ధర 665 రూపాయలు చెల్లించాలని, రైతులు తమ వెంట పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల్ప్యాక ఉపేందర్ రెడ్డి, ఎంపీటీసీ మధుసూదన్, రైతు బంధు సమితి అధ్యక్షుడు అంజయ్య, మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, సంఘ వైస్ చైర్మన్ గంగానం, సంఘం డైరెక్టర్లు, ఏఈఓలు, సంఘ పరిధి గ్రామాల్లోని రైతులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి బెంగళూరు పర్యటనకు వెళ్లిన జిల్లా అధ్యక్షులు పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి రెడ్డి. పట్టుదలతో చదవండి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించండి. ఉచిత శిక్షణ పొందుతున్న శిక్షకులకు మెటీరియల్ బుక్స్ ను అందజేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పాల్గొన్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సిపి నాగరాజు. నకిలీ విత్తనాలకు ఆస్కారం లేకుండా ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీలు చేపట్టిన వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు. ఈదురు గాల్ల వల్ల తీవ్రంగా నష్టం. 36 వార్డులో టీవీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్లు కారణమైన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.